ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ ప్రెస్ చేయండి ఇలా లైక్ చేసి షేర్ చేయండి ఫ్రెండ్స్ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతన్నులారో వారందరికీ ఒక్క భారీ శుభవార్త అని చెప్పుకోవచ్చు ఇంకా ఇప్పటి నుంచో ఎదురు చూస్తున్న రైతన్నులకు అయితే గుడ్ న్యూస్ అయితే వచ్చింది మనకు యాసంగి వానాకాలపు సీజన్ పూర్తవుతుంది పెట్టుబడి సాయం కోసం అయితే రైతులు కొన్ని లక్షల మంది రైతులు అయితే ఎదురు చూస్తున్నారు అటువంటి వారందరి కోసం అయితే సీఎం చంద్రబాబు నాయుడు గారు గుడ్ న్యూస్ అయితే తీసుకొచ్చారు ఖచ్చితంగా అంటే ఇప్పుడు వాయిదా వేయకుండా ఖచ్చితంగా ఈ దీపావళి కానుకగా అయితే రైతులకు అన్నదాత సుఖీభావ పథకానికి సంబంధించి డబ్బులు విడుదల చేయడానికి ఏర్పాట్లు చేస్తున్నామని చెప్పడం జరిగింది ఇక వివరాలన్నీ ఇప్పుడు వీడియోల ద్వారా తెలుసుకుందాం ముందుగా వీడియో చూస్తున్న వారు వీడియోను లైక్ చేయండి తెలిసిన వారందరికీ షేర్ చేయండి కొత్తగా ఛానల్ చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక వివరాల కనుక వెళ్ళినట్లయితే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే ఉన్నారో వారందరి కోసం అయితే ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీ ప్రకారం మనకు అన్నదాత సుఖీ భావ పథకం ద్వారా సంవత్సరానికి ఇరవై వేల రూపాయలు విడుదల చేస్తామని చెప్పడం జరిగింది అంటే రాష్ట్ర ప్రభుత్వం పద్నాలుగు వేల రూపాయలు కేంద్ర ప్రభుత్వం ఆరు వేల రూపాయలు మొత్తం కలిపి ఇరవై వేల రూపాయలు రైతుల ఖాతాలోకి జమ అవుతాయని చెప్పడం జరిగింది ఇంకా నిన్నటి రోజున అయితే కేంద్ర ప్రభుత్వం పద్దెనిమిదవ విడత పిఎం కిసాన్ సమ్మాన్ యోజన పథకానికి సంబంధించి రెండు వేల రూపాయలు విడుదల చేయడం జరిగింది అంతకంటే ముందు మూడు నెలల ముందు పదిహేడవ విడత డబ్బులు కూడా విడుదల చేయడం జరిగింది రైతుల ఖాతాలోకి జమ అవుతున్నాయి ఇంకా రాష్ట్ర ప్రభుత్వం ఖరీఫ్ సీజన్కు సంబంధించి ఇంకా పెట్టుబడి సాయాన్ని అందించలేకపోయింది ఈ నేపథ్యంలో మనకు రేపు మనకు చంద్రబాబు నాయుడు గారు ఢిల్లీ పర్యటనలో భాగంగా మన నరేంద్ర మోడీ గారిని కలిసి ఆయనను ఆయనతో భేటీ అయ్యి ఆ భేటీ అయిన అనంతరం మళ్ళీ మనకు ఇండియాకు అంటే రాష్ట్రానికి వచ్చినాక ఈ కేంద్ర అన్నదాత సుఖీభావ పథకానికి సంబంధించి సంబంధించి ఏడు వేల రూపాయలు రైతుల ఖాతాలోకి విడుదల చేస్తారని చెప్పడం జరిగింది ఆయన ఢిల్లీ పర్యటన ముగించుకొని వచ్చాక పదవ తారీఖున మనకు మనకు కే మీటింగ్ అనేది కండక్ట్ అనేది చేయబోతున్నారు ఈ మీటింగులో అన్నదాత సుఖీభావ పథకానికి సంబంధించి అయితే గొప్ప కీలక అప్డేట్ అయితే విడుదల చేయబోతున్నారు ఈ దీపావళి కానుకగా అన్నదాత సుఖీభావ పథకానికి సంబంధించి ఏడు వేల రూపాయలను అయితే రైతుల ఖాతాలోకి జమ చేస్తున్నట్లు తెలియచేయడం జరిగింది ఇది ఫ్రెండ్స్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అన్నదాత సుఖీభావ పథకానికి సంబంధించిన వీడియో లైక్ చేయండి షేర్ చేయండి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్